అని అంటున్నాడు. ఎదుగో ఎదుగో, ఈ మనుషుని వదిలిపెట్టి పో, ఈ మనుషుని వదిలిపెట్టి పో. అంటే యేసుక్రీస్తు ప్రభు గెరాసర దేశంలో ఆ దెయ్యం పట్టిన వాడితో మాట్లాడడం లేదండి, ఆ దెయ్యం పట్టిన వాడి లోపలున్న దెయ్యంతో మాట్లాడుతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతుంది. నీలో ఉన్నాయే కొన్ని బలహీనమైన దయ్యాలు, నీలో ఉన్నాయే కొన్ని అసహ్యమైన కార్యాలు, నీలో ఉన్నాయే కొన్ని లోతైనటువంటి పశ్చాత్తపడిన పాపపు క్రియలు, వాటి గురించి రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆడుతున్నాడు, ఈ మనిషిని వదిలిపెట్టి పొమ్మని నేను నీకు చెప్తున్నాను. వాడు రెండవ ప్రార్థన చేశాడు, చదవండి నాతో పాటు ఒకసారి. వాడు రెండవ ప్రార్థన చేశాడు, లూకా సువార్త 8:31. The son of the most high God, I beg you and don't charm into me. పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఆ మాట నోట్ చేసుకోండి, వేడుకొనెను. రెండవసారి ఆ దయ్యం ప్రార్థన చేసింది ఏమన్నా తెలుసా? వాడు యేసుక్రీస్తు ప్రభువుని బతిమలాడుతున్నాడండి. ఏమన్నా తెలుసా? మమ్మల్ని పాతాళములోనికి పంపవద్దని, పాతాళములోకి మమ్మల్ని పంపొద్దని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడండి. దయ్యాలకు అర్థమైందండి పాతాళం అంటే ఎంత భయంకరమైందో, అర్థమైందండి. కానీ చాలా మందికి సువార్త సభలో పాతాళం గురించి చెప్తే అర్థం కాదు, పాతాళం గురించి మాట్లాడితే అర్థం కాదు, కానీ నరకము గురించి దయ్యాలకు అర్థమైనట్టు ఈ రాత్రి నీకు అర్థమైందా? ఆ దయ్యం చెప్పింది, అయ్యా అయ్యా మమ్మల్ని పాతాళానికి పంపించండి అయ్యా, అయ్యా అందులో పోయిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదయ్యా, ఎందుకంటే యూదురస్తు పత్రికలో మా పిల్లలు పంపించావు, ఇంతవరకు పడిపోయిన దావుతుతులు బయటకు రాలేదే, మమ్మల్ని అక్కడ పంపించొద్దని, పాతాళములోనికి మమ్మల్ని పంపించొద్దని యేసును ఆ దయ్యము పట్టిన వాడు బతిమలాడాడండి. దయ్యాలకు అర్థమైందండి పాతాళం అంటే ఎంత భయంకరమైందో. పాతాళం అనేది ఒక భయంకరమైనటువంటి టోటరోస్, అది భయంకరమైన వేదనకరమైన స్థలము. అందులోకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవరు బయటకు రారు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, కన్నీళ్లు, రోదన, ఎటు చూసినా నవరంధ్రాల నుంచి భయంకరమైన 9 అంగుళాల పురుగులు బయటకు వస్తుంటాయి. 9 అంగుళాల పురుగులు నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి, నోట్ల నుంచి పురుగులు, ముక్కల నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి పురుగులు వచ్చి బయటకు పడవేస్తుంటే, అగ్నిలో పడవేస్తుంటే మళ్ళా సజీవంగా బయటకు వచ్చి నిన్ను పీక్కు తినడం ప్రారంభిస్తాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇన్ఫినిటీ యుగ యుగములు అగ్నిగుండములో నువ్వు కాలాల్సిందే, యుగ యుగములు అగ్నిగుండములోకి వెళ్లాల్సిందే, యుగ యుగములు వేదనకరమైన స్థలములోకి పాతాళములోకి వెళ్ళకూడదని దయ్యాలు భయపడినట్టు నువ్వు భయపడ్డావా? దయ్యం పట్టిన వాడు ఆ దయ్యం ప్రార్థన చేసిందండి. సేన అనే దయ్యం ప్రార్థన చేసింది, మమ్ములను పాతాళమునకు పంపవద్దని. డోంట్ సెండ్ ఇన్ టు ద హెల్, డోంట్ సెండ్ ఇన్ టు ద హెల్, ఐ బెగ్ యు లార్డ్, ఐ బెగ్ యు లార్డ్, ఐ బెగ్ యు లార్డ్ అని దయ్యం పట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభువుని బతిమలాడాడండి. ఈ రాత్రి నువ్వు పాతాళానికి పోకూడదని, నిన్న యొక్క ఆత్మ నరకానికి వెళ్ళకూడదని, ఆ నిత్య శిక్షణ తప్పించబడాలని నీ కొరకు ఈ సువార్త సభలు ఏర్పాటు చేయబడ్డాయి. పైసా ఇచ్చే వాళ్ళు ఎవరు లేకపోయినా, సువార్త సభలకు ఎవరు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చి కానుకిచ్చి గుప్పులు విప్పేవాళ్ళు లేకపోయినా, దేవుని యొక్క రెక్కల కష్టాజీతంతో సేవకుడు గర్భంలో పెట్టిన ఈ భారమే ఈ సువార్త సభలు. కొన్నాడు చెప్పలే గట్టిగా, సేవకుడి గర్భంలో పెట్టిన భారమే ఈ సువార్త సభలు. కారణం నా ప్రజల నరకానికి వెళ్ళకూడదు, నా ప్రజలు నిత్య నరకానికి వెళ్ళకూడదు, అక్కడ నుంచి ప్రజలు తప్పించబడాలని, యేసు గురించిన సువార్త ఈ ప్రజలందరికి వినిపించబడాలని, ఆయనే రక్షకుడని తెలియాలని రాత్రి దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నాను, ఇంకా నీవు పాతాళానికి సమీపించే వ్యక్తి అయితే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిందని చెప్పు. నువ్వు ఎంత గౌరవ పాపమైనా, ఎన్నిసార్లు పతనములో పడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు నువ్వు లోపభూయిష్టమైన జీవితాన్ని జీవించినా, ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధపరచగలదు. కొట్టడం చెప్పండి గట్టిగా, ఈ రాత్రి నిన్ను నీతి మంతునిగా చేయగలదు, ఈ రాత్రి నిన్ను విడిపించగలదు. కారణం నా యేసుక్రీస్తు ప్రభు దయ్యం పట్టిన వాడి మీద జాలిపడినట్టే ఈ రాత్రి నీ మీద కూడా జాలిపడుతున్నాడు, ఈ రాత్రి నీ మీద జాలి పడుతున్నాడు. వాడు చేసిన రెండవ ప్రార్థన పాతాళములోనికి మమ్ములను పంపించద్దు అంటాడండి. ఈ రాత్రి యెషయా గ్రంథం 5:10
14వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వచనంలో రాయబడింది. అందుచేతనే పాతాళము అపరిమితముగా నోరు తెరిచిపెట్టుకొనింది. అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోదురు. ఈ రాత్రి పాతాళములోకి నీ వెళ్ళకూడదని నీ కొరకు యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి నీవు వెళ్ళవలసిన ఆ స్థానంలో నీకు బదులుగా తన నిలబడి, నీవు అనుభవించిన శిక్షకు బదులుగా నీకు ప్రతిగా నిలబడి, నీవు చేసిన నేరానికి బదులుగా ఆయన నేరస్తుడుగా మిగిలిపోయి, నువ్వు చేసిన శాపాలకు ప్రతిఫలముగా ఆయన శాపగ్రాహిగా మారిపోయి, రాత్రిని విడిపించడానికే యేసు క్రీస్తు ప్రభు ప్రేమ ఇక్కడ ప్రత్యక్షమైంది. కొడుండు చెప్పండి గట్టిగా, ఆయన ఈ రాత్రి రక్షకుడు, యేసు క్రీస్తు ప్రభు సజీవుడు, యేసు క్రీస్తు ప్రభు విమోచకుడు, యేసు క్రీస్తు ప్రభు పాపిని నరకములో నుండి, మరణములో నుండి, పాతాళములో నుండి తప్పించగలిగిన దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆమేన్. వాడు చేసిన ప్రార్థన రెండవది, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దండి. పాతాళంలో మూడు రకాల స్థలాలు ఉంటాయి. మొదటిది టోటరస్. ఈ స్థలము వేదనకరమైన స్థలము. ఇందులో సువార్త చెప్పే వాళ్ళు వెళ్తారు. దిస్ ప్లేస్ ద ఓన్లీ ఎంటర్ ఇన్ టు ద హియర్ ఇన్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్. అందుకే అయ్యా నీ నామను బట్టి మేము ప్రార్థన చేయలేదా, నీ నామను బట్టి ప్రవచించలేదా, నీ నామను బట్టి మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అక్రమం చేయని వారలారా నా ఇద్దరు నుంచి పోడే. ఎవరో తెలుసా వీళ్ళు? యేసును నమ్ముకొని కూడా ఇంకా పాపంలో జీవించే వాళ్ళు, యేసు ప్రభుని నమ్ముకొని కూడా హృదయాన్ని ఇవ్వని వాళ్ళు, యేసు ప్రభుని నమ్ముకొని కూడా పశ్చాత్తాపడిన వాళ్ళు, యేసు ప్రభుని నమ్మి కూడా ఇంకా సంపూర్ణంగా జీవితాన్ని అప్పగించిన వాళ్ళు. వాళ్ళు వెళ్ళే స్థలమే టాటరోస్. ఈ స్థలంలో ఎవరుంటారో తెలుసా? ఒకసారి రూత్ బెన్నీ అనేటువంటి గొప్ప దైవ జనురాలు అమెరికా దేశంలో తన 40 రోజులు ఉపవాసుడు ప్రార్థిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెకు ఒక దర్శనాన్ని చూపించాడట. ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆమెని నరకపు అంచుల్లోకి తీసుకువెళ్ళాడు. ఒక శవం ఏ రీతిగా ఉంటుందంటే ఆ రీతిగా శవం ఉంటుంది, నోరు తెరవబడినట్టుగా ఉంది. ఆ నోటల నుండి లోపలికి తీసుకెళ్లాడు. గాఢాంధమైన చీకటి, భయంకరమైన వేదనకరమైన స్థలము, అరుపులు, భయంకరమైన వికృతమైన అరుపులు, దయ్యాల కేకలు, కారణ మనుషులు వాసన, ఆ శరీరం అంతా భయంకరంగా ఉంది. ఆ మంటలు యేసయ్య నేను రాను, నేను రాను, నేను రాను అంటుంటే యేసు ప్రభు అన్నాడు, లేదు నా కుమార్తె, నాతో పాటు రా, నేను నీకు చూపిస్తాను. ఆ యొక్క టాటరస్ అనే ప్రదేశంలో చూపిస్తే అక్కడ సువార్త చెప్తున్నారు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే దేవుడని నరకములో సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారట. అదేంటి నరకంలో సువార్త ఎలా చెప్తారు? కారణం వాళ్ళు బోధిస్తున్నారు కానీ బోధకు దగ్గర జీవితాలు లేవు. వారు ప్రకటిస్తున్నారు కానీ ప్రకటించిన దానికి హృదయాన్ని మార్చబడలేదు. జీవిస్తున్న మాటే కానీ వారి పేరుకు సజీవుడే కానీ మృతుడు. వాడు చల్లగా నిన్ను వెచ్చగా లేడు, దులివెచ్చగా ఉన్నాడు. కనుక దేవుని నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇంగ్లీష్ రాయబడింది, యు ఆర్ నాట్ ఎ వుమన్ కూల్, జస్ట్ ఐ స్పిట్ ఫ్రమ్ మై మౌత్. ఆ నోట్లో నుంచి నువ్వు ఉమ్మేయాలనుకుంటున్నాడు. కారణం నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, భక్తిపరుడుగా లేవు, భక్తిహీనుడుగా లేవు. లోకస్తుడివి, ఇటు పక్క చూస్తే పరిశుద్ధుడివి, ఇటు చూస్తే పాపం చేస్తున్నావు, అటు పక్క చూస్తే నమ్మేనంటున్నావు, ఇటు పక్క చూస్తే వాక్యం చదువుతున్నావు, ఈ పక్క వాక్యం విరోధం పనిచేస్తున్నావు, ఈ పక్క ఆచరణ తెలుసు, ఆచరణ వచ్చాక పాపం చేస్తున్నావు, నిన్నేమనాలి? వీళ్ళు వెళ్ళే స్థలమే టాటరోస్. ఈ స్థలానికి నువ్వు వెళ్ళకూడదని ఈ దయ్యం అంటుంది, ఈ సేన అనే దయ్యం చెప్తుంది, యేసు మమ్మల్ని పాతాళం పంపించద్దయ్యా, ఈ మనుషులకు అర్థం కావట్లేదయ్యా, ఈ మనుషులకు అర్థం కావట్లేదయ్యా, పాతాళం భయంకరమైందయ్యా, మేము కూడా తట్టుకోలేంత భయంకరమైందయ్యా, అయ్యా 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 మమ్మల్ని ఎక్కడికి పంపించవద్దని నిన్ను వేడుకొనుచున్నాయని దయ్యాలు భయపడ్డాయి. ఈ రాత్రి నీకు భయం ఉన్నదా? యేసు క్రీస్తు ప్రభు దగ్గర వాడు చేసిన ప్రార్థనకు యేసు ప్రభు ఆమేన్ అన్నాడండి. ఆమె రక్షించాలనేది దేవుని ఉద్దేశం. ఈ వ్యక్తిలో ఉన్న దురాత్మను బట్టి కాదు కానీ ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ చేతిలో నుంచి ఈ రాత్రి వాడిని విడిపించాలనేది నా యేసయ్య ఉద్దేశం. కొట్టడం చెప్పండి గట్టిగా, ఈ రాత్రి నిన్ను విడిపించాలని దేవుని ఉద్దేశం. వెంటనే వాడు చేశాడు మూడవ ప్రార్థన, మీరు నోట్ చేసుకోండి. వాడు చేసిన మూడవ ప్రార్థన,
మార్క సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనిను. లూకరస 8వ అధ్యాయము 32వ వచనం రాయబడింది, ఆ దయ్యములు యేసును వేడుకొనెను అని రాయబడి ఉందండి. మూడు ప్రార్థనలు గెరాసన దేశంలో ఉన్నటువంటి దయ్యం పట్టిన వాడు చెప్పాడు. మూడో ప్రార్థన వాడు చెప్పింది తెలుసా, ఏసయ్యా అదిగో ఆడ పందులు మంది ఉంది, ఆ పందులు మందలోకి వెళ్ళిపోతాం బాబు. అయ్యా ఆడ 2000 పందులు ఉన్నాయ్యా, నాలో కూడా 2000 దయ్యాలు ఉన్నాయ్యా, 2000 పందులు అక్కడ ఉన్నాయి, 2000 దయ్యాలు నాలో ఉన్నాయి, కాబట్టి నువ్వు ఆజ్ఞాపిస్తే జస్ట్ యు షల్ బి గివ్ ద పర్మిషన్ టు మీ దెన్ వి విల్ ఫ్లిప్ అవుట్ నేను వెళ్ళి అక్కడ దూకేస్తాం. అంటే దయ్యాలు పందుల్లోకి ప్రవేశించడానికి ఇష్టపడ్డాయి కానీ మనుషుల్లోకి మళ్ళా వెళ్ళడానికి భయపడ్డాయంటే కారణం నా దేవుని నామములో ఉన్న శక్తి ఎంత గొప్పదో. కొట్టడి చెప్పండి గట్టిగా, ఈ రాత్రి యేసయ్య నామములో ఉన్న శక్తి గొప్పది. ఆ దయ్యం పట్టిన వాడు అని అంటున్నాడు, యేసు 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 నాకొక్కసారి అయ్యా అయ్యా నువ్వు దయచేసి సెలవిస్తే ఆ పందుల మందలోకి వెళ్ళిపోతామయ్యా, ఆ పందుల మందలోకి వెళ్ళి మేము దూకేస్తామయ్యా, ఆ పందుల మందలోకి వెళ్ళి మేము చచ్చిపోతామయ్యా, మేము అనేకులమయ్యా, అయ్యా ఇంకెప్పుడు మనుషులకి వెళ్ళమయ్యా, ఇంకెప్పుడు మనుషులు పట్టి పీడించమయ్యా, ఇంకెప్పుడు మనుషుల జోలికి వెళ్ళమయ్యా, అయ్యా మమ్మల్ని ఇంకా మమ్మల్ని చెప్పి అవి బతిమలాడడం ప్రారంభించాయండి. యేసు క్రీస్తు ప్రభు వాటికి ఆజ్ఞాపించాడు, ఇదిగో నేను నీతో చెప్తున్నాను సేనా, నేను నీతో చెప్తున్నాను ఈ మనిషిని వదిలిపెట్టి వాడితో పాటినటువంటి ఆ దయ్యాలన్నీ ప్రపాతంగా పందుల మందలోకి వెళ్ళి పడి చచ్చాయండి. కొట్టడి చెప్పలే గట్టిగా, ఇంకా గట్టిగా రాత్రి దయ్యాలు దేనికి భయపడ్డాయో తెలుసా, అంతటికి బోధించి పాతాళానికి భయపడ్డా. ఎంత సమయం నీకు కావాలి రాత్రి? యేసుకు నీకు మధ్య ఎక్కడ అడ్డుగోడ ఉన్నదు, యేసుకు నీకు మధ్య ఎక్కడ విభేదం ఉన్నదు, యేసుక్రీస్తు ప్రభువుకి మధ్య నీకు ఎక్కడ పెద్ద అడ్డుగోడ ఉన్నదో ఆ అడ్డుగోడ ఈ రాత్రి యేసయ్య రక్తంలో పడిపోబోతుంది. కొట్టడి చెప్పండి గట్టిగా, ఈ రాత్రి నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ ఈ రాత్రి కొట్టివేయబడాలి. ప్రభుతో చెప్పాలి, యేసయ్యా నా పాపాన్ని క్షమించు. అందుకే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము, ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు.